మునుగోడులో బైపోల్ హడావిడి ఊపందుకుంది ఒకవైపు రాజకీయ పార్టీలు నామినేషన్లు ప్రచారంలో బిజీగా ఉంటే మరోవైపు మునుగోడులో కొత్త ఓట్ల నమోదు కోసం భారీగా దరఖాస్తులొస్తున్నాయి చివరి రోజు దాదాపు ఇరవై ఐదు వరకు కొత్త దరఖాస్తులు రాగా పలు కారణాలతో సగం దరఖాస్తులను తిరస్కరించినట్టు సమాచారం గత మూడున్నరేళ్లలో కేవలం మూడు పేల ఐదు వందలు మాత్రమే రాగా ఉప ఎన్నికల నేపథ్యంలో ఇరవై ఐదు వరకు అప్లికేషన్స్ వచ్చాయి రెండో శనివారం కావడంతో ఇవాళ నామినేషన్లు స్వీకరించమని తెలిపారు అధికారులు మునుగోడులో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆడబిడ్డను ఆదరించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు రెండు మూడు రోజుల్లో కీలక నేతలు పాల్గొనబోతున్నారని ఈ నెల పద్నాలుగున నామినేషన్ వేస్తానంటున్నారు శ్రవంతి ఆమెతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల ఘట్టానికి తెరలేసినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఈ నెల పదకొండు లేదా పద్నాలుగున నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు ప్రచారంలో ఎలాంటి వ్యూహాలు అమలు చెబుతున్నారు మాట్లాడదాం మనతో పాటు చెప్పండి ప్రధానంగా నామినేషన్ ఎప్పుడు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది ఫోర్టీన్త్ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నామండి పెద్ద ఎత్తున ర్యాలీతో అన్ని మండలాల నుంచి కూడా అందరు వస్తున్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి టీపీసీసీ ఆధ్వర్యంలోనే ఈ నామినేషన్ దాఖలు చేయడం కూడా జరుగుతుంది మధ్యాహ్నం రెండింటికి టైం కోసం అడిగినాను టూ టు త్రీ స్లాట్ అడిగినాను సో పద్నాలుగో తారీఖు రోజు టూ టు త్రీ ఓ క్లాక్ మధ్యలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది ప్రచారానికి సంబంధించి ఇప్పటికే మండలానికి ముగ్గురు చొప్పునని ఇన్ఛార్జి నియమించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు బరువు బాధ్యతలు అంతా పాల్వేసిన వస్తుంది ఇన్ఛార్జీలు ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళు రాట్లేరు అన్న ఒక అపవాదండి వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు అందరు ఇన్ఛార్జీలు ఇక్కడే ఉన్నారండి ఈ రోజు కూడా వంశీకృష్ణ గారు వచ్చినారు నారావు గారు ఇక్కడనే ఉన్నారు గండ సత్యనారాయణ గారు ఉన్నారు అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రతి మండలంలో అందరూ బాధ్యతలు తీసుకుంటున్నారు నాంపల్లిలో మల్లు రవి గారు ఉన్నారు అందరూ దాదాపు ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలోనే ఉండి ఈరోజు పనిచేస్తున్నారు నాకు అన్ని విధాల సహకారం వాళ్ళు అందిస్తూనే ఉన్నారు మీరు గతంలో పెట్టుకున్నటువంటి టార్గెట్ డెబ్బై ఆరు వేల ఓట్లు అవి సాధించేందుకు ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు ప్రచారంలో మేము మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నామండి రెండు అధికార పార్టీలు రెండింటి దగ్గర ధనం ఉంది మషీనరీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ మేము కేవలం ప్రజాబలం మీద మేము చేసిన అభివృద్ధిని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ఇప్పటి వరకు నేను దాదాపు అన్ని మండలాలు కవర్ చేసినాను ఏ మండలంలో వెళ్ళినా కానీ ముక్త కంఠంతో ఒకటే మాట అంటున్నారు మా పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారు చేసిపోయిన అభివృద్ధి తప్పించి ఏ గ్రామాల్లో ఏమీ కనపడతలేదు అని వాళ్ళు అన్ని విధాలుగా నేను ఒక ఆడబిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను ఆ పెద్ద మనిషి కూతురులా వస్తున్నానంటే తప్పకుండా నీకు ఓటేసి నేను గెలిపిస్తామమ్మా అన్న మాటనే చెప్పి నన్ను పంపుతున్నారు సో తప్పకుండా ఈసారి ప్రజలంతా మా తరఫున ఉండి ప్రజా బలంతో మేము గెలుస్తామన్న నమ్మకం నాకు ఇంకా దృఢంగా అయిపోయింది మునుగోడు గడ్డ మీద పోటీ చేస్తుంది అంటున్నారు పసుపు కుంకుమ గాజులు కూడా తప్పకుండా సెంటిమెంటే వర్కౌట్ అయ్యేది ముందు ముందు రేవంత్ రెడ్డి కూడా ఈ నెల తొమ్మిది నుంచి ఇక్కడ ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఎన్ని రోజులు ఇక్కడ ప్రచారంలో ఉంటారు బహిరంగ సభ నిర్వహణ సంబంధించి ఏమన్నా మీకు టిపిసిసి నుంచి ఆదేశాలు కానీ సంకేతాలు కాని ఉన్నాయండి ఇది నైన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడే బస చేస్తారు నైన్త్ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఐదింటి నుంచి ఐదు ఆరు ఏడింటికి అట్లా ఒక్కొక్క మండలంలో ప్రోగ్రామ్ రోడ్ షోస్లో పెట్టుకున్నాం బహిరంగ సభలు ఏం లేవు రోడ్ షోస్ మండలం మొత్తం కవర్ అయ్యేటట్టు స్ట్రెచ్లో ఏమేం కావాలి అన్నది ఫిక్స్ అయిపోయింది ఇప్పటికీ డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి ఈరోజు ఇప్పుడు పోలీస్ పర్మిషన్స్ కూడా అన్ని లెటర్స్కి అవన్నీ పంపిస్తున్నాం ఇది కాంగ్రెస్ అడ్డా కాంగ్రెస్ గెలుపు తథ్యం తీసుకోవచ్చు మునుగోడులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి కూడా పాల్వేశి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేతలు ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు నేను శ్రీనివాస సాక్షి టీవీ మునుగోడు